మమ్మల్ని ఇట్లా చేసి నువ్వు పైసలు తీసుకుంటావు, మమ్మల్ని రోడ్ పళ్ళు ఇంటికాడ వండుకోమని వెళ్ళగొడతావు నువ్వు. మేము కూడా సీఎం దగ్గర పోతాం. రేపటి నుంచి మీరు దుకాణం పెట్టొద్దు, పెట్టొద్దంటే మళ్ళా పెట్టొద్దని చెప్పటందుకు కక్కులు పెట్టాలి, రక్తం కట్టాలి వాళ్ళు. అంటే వీళ్ళు లంచం తీసుకొని పని చేస్తున్నారు, ఉత్తగా చేయట్లేదు. ఇంత ఫేమస్ అయిన గుడికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఏం లేదు. ఇప్పుడు ఆ కంచె వేయడం వల్ల ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ గారు ఇప్పుడు ఒక్కొక్క మాట్లాడతారు, వచ్చిన భక్తులు ఉపాసం పోవద్దు. ఈ ఇక్కడ ఉన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం అన్న బుద్ధి తెచ్చుకొని అదేదో జాగా గుడికి ఇచ్చేసేస్తే బాగుంటది. ఇప్పుడు ఉన్నప్పుడే చాలా పబ్లిక్ వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ కాలే, ఇప్పుడు ఒక్క వే చెప్తే ఇట్లా లైన్లు కట్టేయము, ఇంకా అలాగే చేస్తారు. ఆ లైన్స్ ఇప్పుడు క్లోజ్ చేయడం వల్ల రావడానికి వస్తలేదు, మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి బోర్డింగ్ హామీ చేతులైతే మొక్కుతున్నాను.